నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల మండలంలో అన్నం సతీష్ ఎన్నికల ప్రచారం, పలు గ్రామాల్లో బ్రహ్మరథం పట్టిన జనం. ఓటు పుట్టుక దాని నడక, ప్రజల్లో పెరుగుతున్న ఓటు చైతన్యం. పోలింగ్ కేంద్రాల దాకా ఇలానే ఉండాలని ఆశిద్దాం. శ్రీ వికారినామ వసంతం, ప్రతి ఒక్కరి జీవితాల్లో నిండాలి సంతోషం. పలు ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు. వైసీపీదే విజయం, ప్రజలకు భరోసా ఇస్తున్న నాయకులు. బాపట్లలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, సతీమణి రమాదేవి. బాపట్ల వికారీనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పలుచోట్ల పంచాంగ శ్రవణాలు జరిగాయి. నామ సంవత్సరం కొత్త సంవత్సరం మొట్టమొదటిగా సిటీ గేమ్లు మరియు హిందూ ప్రేక్షక మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాపట్ల మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నం సతీష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పలు చోట్ల అన్నం సతీష్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మీకోసమే మేము పనిచేసామమ్మా, భవిష్యత్తులో కూడా మళ్ళా మీకోసమే పనిచేస్తాం తల్లి. మేము మారము తల్లి, మారే వ్యక్తులు మేము కాదు. ఎవరు మారుతారో మీ అందరికీ తెలుసమ్మా, మేము మాత్రం మారే వ్యక్తులు కాదు. మాట మీద నిలబడతాం తల్లి. మీకు ఏదైతే మీ గ్రామానికి మేము చెప్పారో కమ్యూనిటీ హాల్ కట్టిస్తారని, అది కట్టించేటువంటి బాధ్యత నాది తల్లి. అడిగిన మనుషులు మారచ్చు కానీ సహాయం చేసే మనిషిగా నేను మారనమ్మా. నేను మీ గ్రామానికి సహాయం చేస్తాను తల్లి. మా మీద నమ్మకం పెట్టుకోండమ్మా, మా మీద విశ్వాసంతో మీరు మాకు సహాయం చేయండి. మీ పట్ల అంతే బాధ్యతగా మేము ఉంటాం తల్లి. ఎక్కడ చేడరాని అమ్మా, అందరికీ నమస్కారం అమ్మా.
సైకిల్ గుర్తుకు ఉండి తల్లి సహాయం చేయండి అమ్మా, తెలుగుదేశం పార్టీని గెలిపించండి తల్లి. మీకేం భయం లేదమ్మా, సతీష్ అనేవాడు మీకు అండగా ఉంటాడు తల్లి. మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు తల్లి. నిర్భయంగా సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మా, సహాయం చేయండి తల్లి. అందరికీ నమస్కారం అమ్మా. బాయ్ బాబు. జన్మనిచ్చిన భూమికి ఉంటానని రక్ష, జన్మదిన నా ధర్మ పోరాట దీక్ష. బాపట్ల వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జగనన్న ముఖ్యమంత్రి చేసుకునేటువంటి ఓటు తప్పకుండా మీ అమూల్యమైనటువంటి ఓటుని ప్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాము. మనకున్నటువంటి రెండు విలువైనటువంటి ఓట్లు, ఆ రెండు విలువైనటువంటి ఓట్లు కూడా ఒకటి పార్లమెంట్ అభ్యర్థిగా నందిగామ సురేష్ గారికి, రెండు శాసనసభ్యుడిగా నాకు. తప్పకుండా ఈ రెండు ఓట్లు వేయటం ద్వారా మనకున్నటువంటి సమస్యలు తీర్చుకుందాం. పార్టీ అధికారంలోకి వస్తుంది, జగనన్న ముఖ్యమంత్రి అవుతారు, నవరత్నాలని మన ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది. తప్పకుండా నవరత్నాలను మన ప్రాంతంలో అమలు జరపడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు వివిధ బలహీన బడుగు వర్గాలే కాకుండా మధ్యతరగతి కుటుంబీకులు సైతం ఉపయోగం పొందేటువంటి విధంగా నవరత్నాలను ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చిన జగనన్న చక్కగా దాన్ని అమలు జరిపేటువంటి బాధ్యత పెట్టారు, అమలు జరుపుతాం. దాంతోపాటుగా బాపట్లని జిల్లాగా, బాపట్లని బాబాపూర్ జిల్లాగా కూడా ఏర్పాటు చేసుకొని మన ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుందాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దాం. పిల్లలు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, ఉపాధి కల్పించాలన్నా ఒక మంచి అవకాశం ఈరోజు బాపట్లని జిల్లాగా చేసుకోవడం మాత్రమే. ఈ జిల్లా చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలి. తప్పకుండా మన కోరుకున్న కళ్ళన్నీ కూడా నెరవేరుతాయి. తప్పకుండా అన్ని భవిష్యత్తు బాగుంటుందని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీ ఆశీస్సులు కోరి, మీ ఆదరణ కోరి మీ ముందుకు వచ్చినటువంటి రఘుపతిని ఆశీర్వదించాలని మీ మనందరూ కూడా కోరుకుంటూ ఉన్నాను. జై జై జగనన్న అంటూ జనజాతర సాగెను.
బాపట్లలో జనసేన అభ్యర్థి లక్ష్మీ నరసింహ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అభ్యర్థి ప్రచారాన్ని పోలీసులు నిలిపివేశారు. జాతీయ రహదారి మీద అనుమతి లేకుండా ప్రచారం చేయడానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. పర్వతాన మెరిసే భిక్షుడతడు, రాతి సింహాసనంపై రాజతడు, బడుగుల పాదాల పట్టు బానిస అతడు, చేతికి ప్రచారం చేసుకోవాలంటే పర్మిషన్ లేదు, పర్మిషన్ తీసుకోకుండా వస్తే కేసు ఫైల్ స్టూడెంట్స్ ఈ వీధిలో నుంచి పక్క వీధిలోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి చెప్పలేదు. వేరే రూట్లో వెళ్ళాల్సిందే, హైవేలోకి రాకుండా వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి కొంచెం కూడా రావాలి కదా. హైవేలోకి వస్తే నేను పెట్టలేదు. బైక్ ర్యాలీ తీసుకోవాలంటే నువ్వు చెప్పేది సార్, ఇది ర్యాలీ కాదండి. ఇంటికి ప్రజలు టూ వీలర్స్ హైవే మీదకి వచ్చినాయంటే ఖచ్చితంగా పర్మిషన్ కావాలి. పర్మిషన్ తీసుకోండి, లోపల తిరగండి. పర్మిషన్ తీసుకున్న తర్వాత సార్ మేము రోడ్డు మీద తిరగట్లేదు. మాకు ఈ వీధిలో నుంచి ఆ పక్క వీధిలోకి వెళ్ళడానికి దారి కోసం రోడ్డు ఎక్కుతున్నాం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేని ఏమాత్రం బ్లాక్ చేయము, పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టము. మేము సాధ్యమైనంత వరకు లోపలే తిరుగుతాం. మాకు దారి లేని పక్షంలో పక్కకుండా లోపలికి వెళ్ళిపోతాం, వీధుల్లోనే తిరుగుతాం. మీరు ఉండండి, వీడియో తీసుకోండి. మా కుర్రాళ్ళలో ఎవరైనా సరే ఇబ్బందిగా ప్రవర్తించినా, చెప్పు వేసి హారన కొట్టినా, కనీసం తాగున్న కుర్రాడు ఎవరైనా ఉన్నా కూడా మీరు కేసు గుర్తు చేయండి. మాకు అభ్యంతరం, మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాము. హైవేలో తిరగము. హైవేలో నుంచి పక్కకి వెళ్ళేటప్పుడు ఈ వీధికి మధ్యలో లింకు లేనప్పుడు మాత్రమే రోడ్డు ఎక్కి పట్టకుండా మనం వెళ్ళిపోతాం. ఆపకుండా లేని నిర్మల దాతన తడు, నమకారములో మాతృమూర్తి అతడు, దండింప దయగల తండ్రి అతడు, బడుగు జీవుల బాగుదాహార్తి అతడు, అడుగడు గుణ ఉద్యమ ఊపిరి అతడు. రక్షణకై నిలిచే ప్రభువతడు, ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు, దయయందు సరస్సంత లోతైన వాడు. జనసేన పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఈసారి గెలిపించుకుందాం, మన ఓట్ పవర్ ఏంటో చూపించుకుందాం. జై జనసేన. ఈ ఉగాది పర్వదినాన అగ్రహారంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ప్రతి తల్లి తన ఇంటి బిడ్డనైన నన్ను ఆశీర్వదించి పంపుతున్నారు. ఈ ఆశీర్వాద బలంతో ఈ 2019లో బాపట్ల నియోజకవర్గం మీద బాపట్ల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రమాణ స్వీకారం చేయించే వరకు మేమందరము కష్టపడతామని, తద్వారా కావలసిన ప్రజాస్వామ్య విలువలతో కూడిన వ్యక్తి స్వేచ్ఛకి ఏమాత్రము భంగం కలగని ప్రభుత్వాన్ని స్థాపించి ఈ బాపట్ల నియోజకవర్గంలో పూర్వ వైభవం, ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్ఛ, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ ఉగాది పర్వదినాన మన ప్రేక్షకులకు, బాపట్ల నియోజకవర్గ ప్రజలకు, నా తల్లులకు, తండ్రులకు, నా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు,
బాబాయిలకు పిన్నమ్మలకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. పౌరుషంలోన పలనాటి ముద్దు బిడ్డడు, ప్రజల పాలనలో పరమ బంటునతడు. రాజ్యాధికారమున నిష్ఠాగరిష్ఠుడతడు, సర్వము త్యజించిన సన్యాసినతడు. సమరక్షేత్రములో రగిలే అర్జునుడు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఆల్ ఇండియా ప్రజాపార్టీ అభ్యర్థి నూతక్కి రామారావు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. దళిత బహుజనులు కలిసి రావాలని అభ్యర్థిస్తున్నారు. నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అమ్మరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిరుదరచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు గొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్. అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలబడిలో అవమానం చేసిన, అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో. అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అమ్మరాన. ఆల్ ఇండియా ప్రజాపార్టీ బాపట్ల పార్లమెంటు నియోజక అభ్యర్థిగా నూతక్కి రామారావు గారు పోటీ చేస్తున్నారు. ఒక దశాబ్ద కాలం క్రితం పరిచయం అవసరం లేని పేరు ఇది. ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి ఇక్కడ ఓటమి చవిచూశారు. తిరిగి దశాబ్దం తర్వాత ఇప్పుడు ఆల్ ఇండియా ప్రజాపార్టీ తరఫున ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు. నేపథ్యంలోనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఎన్నో కీలకమైన పదవుల్ని ఆయన అధిరోహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ప్రజాపార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు. పడవ నడిపించాలా, నూతక్కి రామారావు గారిని గెలిపించాలా నినాదంతో ఒక సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఏమంటున్నారు? ఒక దశాబ్ద కాలం తర్వాత బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి విచ్చేసిన ఆయన ఆల్ ఇండియా ప్రజాపార్టీ పార్టీ తరఫున పోటీ చేసిన సందర్భంగా ఆయన ఏమంటారు ముందుగా మనం తెలుసుకుంటాం. ఒక దశాబ్దం క్రింద ఇక్కడ పోటీ చేసి తమలందరితో పరిచయం ఏర్పడింది. పరిచయం ఉన్న చోటకి, స్నేహం ఉన్న చోటకే వెళ్ళాలనే ఉద్దేశంతో బాపట్లను ముఖ్యంగా వికాసంలో డెవలప్మెంట్లో ఉంచే స్థలానికి తీసుకెళ్లేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికి వచ్చాను. దేవుని వల్ల మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఎక్స్పోజరు అనుభవం ఉంది. ఈ అనుభవం అంతా బాపట్లను డెవలప్ చేయడానికి, బాపట్లకి బాంబే ఉన్నంత ఇండస్ట్రీస్ని ఇక్కడ తెచ్చుకొచ్చి అక్కడ ఇక్కడ ఉన్న యువతకి అన్ని జాబ్స్ ఇప్పించి ఒక్కళ్ళు కూడా నిరుద్యోగులు లేకుండా, ఒక్కళ్ళు కూడా నిరుద్యోగంగా ఉండకుండా చేసేటువంటి ధ్యేయం అది. మహిళలకి, యంగ్ గర్ల్స్కి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ అవుతున్నారు వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉండరు, జాబ్స్ చేస్తారు. ఆ జాబ్స్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఆత్మవిశ్వాసంతో నేను వచ్చాను. 24 గంటలు సేవ చేసి ఈ బాపట్లని
హై లెవెల్కి తీసుకెళ్లేటటువంటి ఉద్దేశం. మంచి పోర్టు లైన్ ఉంది, ఇక్కడ పోర్ట్ లైన్లో ఒక పెద్ద పోర్టు కూడా పెట్టించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు పెంచేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆర్థికంగా బాపట్ల అల్లిండ్లలో నెంబర్ వన్గా ఉండేటువంటి చేయాలనేటువంటి నా యొక్క దృఢ సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ నామినేషన్ వేశాను. రేయింగ్ బౌండ్లు తిరుగుతాను, తమ యొక్క అమూల్యమైన ఓటు నాకు వేసి ఈసారి తప్పకుండా నన్ను గెలిపిస్తారనే దృఢ విశ్వాసంతో నమ్మకంతో మీరు వచ్చారు. ఈ మెసేజ్ని ప్రజలందరికీ అందజేయాలని, ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ప్రధాన నినాదం అసమానత తొలగించాలి, మహిళలకు భద్రత ఉద్యోగం కల్పించాలి, సామాజిక న్యాయం, సామాజిక సమరసత, హార్మోనికల్ సొసైటీని నిర్మించాలనే ఉద్దేశంతో ఏ కాస్ట్ క్రీడ్ ఏమి లేకుండా అందరూ అన్ని కులాల వారు ఒకటిగా చూడాలని, అన్ని కులాల పెద్ద అగ్ర కులాల్లో ఉన్న పేదవారు కూడా వారు కూడా సహాయం చేసే వాడికి రిజర్వేషన్ చెప్పించి, ఆ రిజర్వేషన్ ఇప్పించు కాదు ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఉంది గొప్పతనం. అది ఇంప్లిమెంట్ నాకు అనుభవం ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో అది ఎలా ఇంప్లిమెంట్ చేయించాలో నా కిటుకు నాకు తెలుసు. అందుకని నన్ను గెలిపించాలని మరీ వేడుకుంటున్నా. వీళ్ళందరూ వస్తారు, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయించాలో తెలియదు, నేను గట్టిగా ఇంప్లిమెంట్ చేయించి నిరూపించి చూపించాలనేటువంటి నా దృఢ సంకల్పం ఈసారి నెరవేరుతుందని, సంపూర్ణ న్యాయం అందించే లక్ష్యంతో ఈ ఆల్ ఇండియా ప్రజాపార్టీ ఏర్పాటు చేశానని చెప్పేసి చెప్తున్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసి ఒక ఆల్ ఇండియా ప్రజాపార్టీని ప్రజలకు తీసుకెళ్ళి ఆ పార్టీ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ఈ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యాలు కానీ నినాదాలు కానీ ప్రజలకు తీసుకెళ్ళి ఈ పార్టీని గెలిపించడం లక్ష్యంగా పనిచేస్తానని మూతక్కి రామారావు గారు చెప్తున్నారు. ప్రధానంగా పడవ నడిపించాలా, మూతక్కి రామారావు గారిని గెలిపించాలా నినాదంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి మూతక్కి రామారావు గారు చెప్తున్నారు. ఓటు పుట్టుక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, దాని విలువను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో ఓటు చైతన్యం పెరుగుతుంది, ఓట్లు వేసేవేల శాతం పెరగటం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం. ఆలోచించి ఓటు వేయాలి, భవితకు బాటలు వేయాలి, ఓటు హక్కు వినియోగించటం అందరి బాధ్యతగా గుర్తించాలి, అప్పుడే ప్రజలకు ఓటు విలువ పెరుగుతుంది. ఓటు విలువ ఏమిటి, అసలు ఓటు ఎలా వచ్చింది, ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఓటు వేయటం అనేది బ్రిటిష్ వారి కాలంలోనే మొదలైంది. ఇది పూర్తి స్థాయిలో మాత్రం 1988 నాటికి రూపాంతరం చెందింది. మన దేశంలో ఆంగ్లేయుల పాలనలో పరిమితంగానే ఓటు హక్కు కల్పించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రమే వయోజనులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే కల సాకారమైంది. 1907 కౌన్సిల్ చట్టం ఓటు హక్కును కొంతమేర తన పరిధిని పెంచింది. 1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారా ఓటు హక్కు దేశ జనాభాలో 10.5% పెరిగింది. 1947 రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు శాతాన్ని 28.5% పెంచారు. స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వ రాజ్యాంగ ప్రకారం భారత పౌరులకు ఓటు హక్కును కల్పించింది. ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి ఒకరికి ఒక ఓటు హక్కు కల్పించారు. రాజ్యాంగ అధికరణ 325 ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ, లింగ భేదం లేకుండా ఏ వ్యక్తి ఓటు హక్కును నిరాకరించకూడదు. 1952 సాధారణ ఎన్నికల సందర్భంగా అధికారులు 326 కింద సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించి, అంటే 21 నిండిన వారంతా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. 1985 61వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వం వయో పరిమితిని 21 నుంచి 18 వరకు తగ్గించింది. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల మండలంలో అన్నం సతీష్ ఎన్నికల ప్రచారం, పలు గ్రామాల్లో బ్రహ్మరథం పట్టిన జనం. ఓటు పుట్టుక దాని నడక, ప్రజల్లో పెరుగుతున్న ఓటు చైతన్యం, పోలింగ్ కేంద్రాల దాకా ఇలానే ఉండాలని ఆశిద్దాం. శ్రీ వికారినామా వసంతం, ప్రతి ఒక్కరి జీవితాల్లో నిండాలి సంతోషం, పలు ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు. వైసీపీదే విజయం, ప్రజలకు భరోసా ఇస్తున్న నాయకులు. బాపట్లలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, సతీమణి రమాదేవి. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.